राष्ट्र व्याप्त राइस मिल्लो एफसीआई अधिकारलो तनिखील चेस्तुन्नारु मोत्तम 3278 मिल्लो 2020-21 राइस निल्वलपै आरा तीस्तुन्नारु एफसीआई की इव्वाल्सिन बियं गडुवु मुगियडंतो अधिकारलु तनिखील चेपट्टारु राष्ट्र व्याप्त 60 प्रत्येक बृंदालतो स्पेशल ड्राइव निर्वहिस्तुन्नारु मार्च एप्रिल नेलल्लो निर्वहिंचिन तनिखील्लो एफसीआई अधिकारलु लक्ष टन्नुल बियानि गुर्तिंचारु इप्पटिवरकु राष्ट्रं 60% राइस नु मात्रमे एफसीआई की इच्चिंदे मिगता 40% निल्वलु मिल्लुल्लोने उन्नाया लेक अक्रमालु जरिगाया अने कोणंलो अधिकारुलु तनिखीलु चेस्तुन्नारु नल्गोंडलो उदयं नुंची तनिखीलु चेस्तुन्न अधिकारुलु निल्वलपै मिल्लर्लतो आरा तीस्तुन्नारु करीमनगर व्याप्तंगा 5 बृंदालु तनिखीलु चेस्तुन्नायि अयिते गोदामुलु इव्वकपोवडंतो तमकु इब्बंदिगा मारुतुंदनि मिल्लर्लु आरोपिस्तुन्नारु हुजूराबाद जमीकुंट चोप्पदंडी मानकोंडूर तिम्मापूर मंडलाल्लो तनिखील कोनसागुतुन्नायि एफसीआई की राष्ट्रं मोत्तं 5.50 लक्षल मेट्रिक टन्नुल बियं बकाई पड़िंदि राष्ट्र व्याप्त राइस मिल्लो एफसीआई अधिकारलु तनिखील चेस्तुन्नारु मोत्तं 3278 मिल्लो 2020-21 राइस निल्वलपै आरा तीस्तुन्नारु एफसीआई की इव्वाल्सिन बियं गडुवु मुगियडंतो अधिकारलु तनिखील चेपट्टारु राष्ट्र व्याप्त 60 प्रत्येक बृंदालतो स्पेशल ड्राइव निर्वहिस्तुन्नारु मार्च एप्रिल नेलल्लो निर्वहिंचिन तनिखील्लो एफसीआई अधिकारलु लक्ष टन्नुल बियानि गुर्तिंचारु इप्पटिवरकु राष्ट्रं 60% राइस नु मात्रमे एफसीआई की इच्चिंदि मिगता 40% निल्वलु मिल్లుల్లోనే ఉన్నాయా లేక అక్రమాలు జరిగాయా అనే కోణంలో అధికారులు తనిఖీలు చేస్తున్నారు నల్గొండలో ఉదయం నుంచి తనిఖీలు చేస్తున్న అధికారులు నిల్వలపై మిల్లర్లతో ఆరా తీస్తున్నారు కరీంనగర్ వ్యాప్తంగా 5 బృందాలు తనిఖీలు చేస్తున్నాయి అయితే గోదాములు ఇవ్వకపోవడంతో తమకు ఇబ్బందిగా మారుతుందని మిల్లర్లు ఆరోపిస్తున్నారు హుజూరాబాద్ జమికుంట చొప్పదండి మానకొండూర్ తిమ్మాపూర్ మండలాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి ఎఫ్సిఐ కి రాష్ట్రం మొత్తం 5.50 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం బకాయి పడింది ఎస్ డిటైల్స్ ప్రేమ్ సాగర్ అందిస్తారు ప్రేమ్ సాగర్ రాష్ట్రవ్యాప్తంగా రైస్ మిల్లుల్లో ఎఫ్సిఐ అధికారులు తనిఖీలు చేపట్టారు అప్డేట్స్ ఏంటి ఆసూర్య దాదాపు పొద్దట్ నుంచి కూడా రాష్ట్రవ్యాప్తంగా 3278 రైస్ మిల్లులకు సంబంధించి మిల్లులపై ఎఫ్సిఐ అధికారులు తనిఖీ చేస్తున్నారు ఏదైతే 2021 2021 కి సంబంధించి వానాకాలం యాసంగి నిల్వలకు సంబంధించిన వాటిపై రైస్ మిల్లర్లో ఎంత మేరకు ధాన్యం ఉంది గతంది ఇప్పుడు ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నటువంటి ధాన్యం విషయంలో రెండిటిపై కూడా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 60 బృందాలతో తనిఖీలు చేస్తున్నారు ముఖ్యంగా రాష్ట్రం నుంచి దాదాపు 5.50 లక్షల మెట్రిక్ టన్నులకు సంబంధించిన సిఎంఆర్ రైస్ కూడా ఎఫ్సిఐ కి బకాయి ఉంది ఈ దీంట్లో భాగంగానే ఇప్పుడు తనిఖీలు చేస్తున్నారు ముఖ్యంగా పోయిన నెలలో నిజామాబాద్ ఒక్క నిజామాబాద్ జిల్లాలకు సంబంధించి 300 రైస్ మిల్లులకు ఉంటే ఆ దాంట్లో 60 రైస్ మిల్లులకు పైగా కూడా 60 రైస్ మిల్లులో తనిఖీలు చేశారు ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే దాదాపు 50,000 టన్నులకు పైగా కూడా ధాన్యం ఏదైతే నిల్వ ఉంచినట్టుగా అక్కడ జరిగింది దానికి సంబంధించి దాదాపు 7 కోట్ల అమౌంట్ కూడా ఏంటంటే ఆ దొరికిన బియ్యాన్ని 7 కోట్లకు పైగా కూడా ఉంటుందని చెప్పేసి అధికారులు అంచనా వేశారు అక్కడ నిజామాబాద్లో ఉన్నటువంటి ఆ రైస్ మిల్లు కూడా
సీజ్ సమాచారం అందుతుంది ముఖ్యంగా రైస్ మిల్లర్లకు సంబంధించి ఇటు ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ కాని బీజేపీ కాని మొదట్ నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి కూడా రైతుల దగ్గర నుంచి ప్రభుత్వం దగ్గర నుంచి కొనుగోలు చేసినటువంటి ధాన్యాన్ని రైస్ గా మార్చిన తర్వాత ఏదైతే ఎఫ్సిఐ కి ఇవ్వాల్సిన దాంట్లో కొంత అనుమానం ఉంది దానిపై ఖచ్చితంగా విచారణ జరిపించాలని చెప్పేసి ఒకవైపు ప్రతిపక్ష పార్టీలు ఎఫ్సిఐ కి లేఖ రాయించడని అందులో భాగంగానే ఎఫ్సిఐ ఎఫ్సిఐ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రైస్ మిల్లర్లన్నిటిపై కూడా తనిఖీలు చేపట్టిందని చెప్పి అనుకోవచ్చు ముఖ్యంగా ఇటు రైస్ మిల్లర్లకు సంబంధించి గనక మనం చూసుకుంటే ఒకవైపు రైస్ మిల్లర్లంతా కూడా కేంద్రం ఏదైతే ఎఫ్సిఐ కొనుగోలు ఎఫ్సిఐ గడువు ముగిసిందని చెప్పేసి మా మీద తనిఖీలు చేస్తున్నారు కానీ ఇప్పటికీ 2 నెలలకు పైగా కూడా మా దగ్గరనే ఇటు గోదాములు లేకపోవడంతో మా రైస్ మిల్లులో పెట్టుకున్నాం మేము ఆ రైస్ మిల్లులో ఉన్నటువంటి ఆ ధాన్యాన్ని తీసుకుపోవాల్సిన బాధ్యత ఎఫ్సిఐ మీదనే ఉంది తీసుకుపోలేదని చెప్పేసి కూడా ఒకవైపు రైస్ మిల్లర్లు ఆరోపిస్తున్నారు చూడాలి మరి ఇప్పటి వరకు దాదాపు 100,000 టన్నులకు పైగా కూడా ఆ ఏదైతే ఉన్నటువంటి రైస్ మిల్లులో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైస్ మిల్లుల నుంచి వాళ్ళ దగ్గర గుర్తించినట్టుగా కొంత సమాచారం అయితే ముఖ్యంగా ఇంకా 400,000 టన్నులకు పైగా కూడా ఏదైతే ఈ 3,278 రైస్ మిల్లులు ఉన్నాయో వారి దగ్గర నుంచి ఇంకా 400,000 టన్నులకు పైగా బియ్యం వచ్చే అవకాశం ఉన్నట్లుగా కూడా ఎఫ్సిఐ అధికారులు చెప్తున్నారు చూడాలి మరి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ అధికారులు అయితే ఏదైతే తనిఖీలు చేపడుతున్నారు మొత్తం బియ్యం అంతా కూడా 400,000 టన్నులకు పైగా వచ్చేంత వరకు కూడా తనిఖీలు చేపడతామని చెప్పేసి ఎఫ్సిఐ అధికారులు చెప్తున్నారు సూర్య రైట్ థాంక్యూ ప్రేమ్ సాగర్ మన వ్యాసం వారాల కాలానికి సంబంధించి 63 మిల్లులకు మనం ఐటీపీ ధాన్యం దిగుమతి చేసుకోవడం జరిగింది ఆ ఐటీపీ ధాన్యం వెరిఫికేషన్ గురించి అంటే మనకు రికార్డు ప్రకారము మిల్లులో ఉందా లేదా అనే దాని మీద ఒక ఎఫ్సిఐ టీం మన విజయవాడకు రావడం జరిగింది మన జిల్లా 3 నల్గొండ జిల్లా వ్యాప్తంగా 6 టీంలు వేసారని అంటారు మన వద్దకు అయితే ఒక టీం వచ్చింది ఆ టీము మనకి ప్రజెంట్ ఏంటంటే బుక్కు యాజ్ పర్ మన రికార్డు ప్రకారం ఎంత ఉంది వాళ్ళ దగ్గర స్టాకు దాని ప్రకారం ఫిజికల్గా ఉందా లేదా అనేది ఒక వెరిఫికేషన్ చేసుకొని వెళ్తారు దాంట్లో మేము కూడా డీటీసీ ఆర్ఐసీ కూడా మెంబర్ ఉన్నాం చెప్పండి మేము కూడా ఈరోజు 2/5/2022 ఎఫ్ఐ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇల్లు ఎఫ్ఐకే ఇస్తారు వాళ్ళు వచ్చినప్పుడు మేము ఫ్యూల్ సప్లై ద్వారా వచ్చిన ధాన్యము మేము డెలివరీ చేయంగా ఉన్న బ్యాలెన్స్ చూస్తున్నారు చూపించాము